హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో మనకి బర్త్డే పార్టీస్ జరుగుతుంటాయి కదండి, దానికి చాలా సింపుల్గా ఈజీగా మనమే బర్త్డే డెకరేషన్ ఎలా చేసుకోవాలన్నది చాలా చిన్న సెట్టింగ్ నేను చూపించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. మీరు చూస్తున్నారు కదండి, పైన సీలింగ్ వేసేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న రాడ్స్ అవి వేస్తూ ఉంటారు. ఆ రాడ్ మనకి చేయి పెడితే మనకు తగులుతుందండి. ఆ రాడ్కి ఒక థ్రెడ్ కట్టుకోవాలన్నమాట ముందుగా అయితే. తర్వాత ఒక శారీని నేను ఇక్కడ రెండు భాగాల కింద మధ్యలోకి పైన కట్టేశానండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ షేడెడ్ శారీ తీసుకున్నాను అన్నమాట. మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చుతుంది అనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు అండి, చాయిస్ ఇవర్స్ అన్నమాట. అలాగే కింద ఒక చిన్న పరుపు లాంటిది ఏర్పాటు చేశానండి. ఆ పరుపు లోపలికి మొత్తం ఈ చీరనంతా కూడా దోపేస్తున్నాను. లేదు ఇలా కింద వద్దు మాకు అనుకుంటే కనుక మనకి దివాన్ అట్లా ఉంటుంది కదండి, దివాన్ మొత్తానికి ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కింద పరుపు వేసి ఈ విధంగా ప్లాన్ చేశాను. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మనకి మ్యాక్సిమం వీలైనన్ని పిన్స్తో మనం కవర్ చేసేసుకోవాలండి. ఎక్కడా కూడా గ్యాప్స్ కనిపించకుండా కొంచెం టైట్గా చేసుకోవడం వల్ల ఆ లుక్ అన్నది బాగా కనిపిస్తుంది. లూజ్గా ఉంటే మళ్ళీ బాగోదండి, కొంచెం టైట్గా చేసుకోవాలి. తర్వాత మన దగ్గర అంటే మన ఇంట్లో ఎటువంటి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నిటితో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. లైక్ మనకి దండలు కానివ్వండి, లేకపోతే ఇలా లీవ్స్ టైప్ ఏదన్నా లతలు లాంటివి కానివ్వండి, లేదు అంటే కనుక బెలూన్స్తో కానివ్వండి. ఎలాగైనా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు చెప్పడం కోసం ఇవన్నీ చూపించాను. నేనైతే చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బర్త్డే అనేసరికి ముందుగా మనకు గుర్తొచ్చేది బెలూన్సే కదండి. సో బెలూన్స్తో నేను ఈ విధంగా ప్లాన్ చేశానన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా మనం బయటికి వెళ్ళి ఏది కొన్ని తీసుకురాని అవసరం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. కేవలం బెలూన్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఏదో ఒక కార్నర్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది దివాన్ మీద చేసుకోవచ్చు, లేకపోతే కింద ఫ్లోర్ మీద అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్తోనే మనం ఈ విధంగా ఏదో ఒకటి 2-in-1 ప్లాస్టర్ ఉపయోగించవచ్చు, లేదంటే పిన్స్ ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనం అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. మనకు నచ్చేటట్టు మనం ఎలా అయితే బాగుంటుంది అనుకుంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని ఏమీ లేదండి. అక్కడ ఎటువంటి బెలూన్స్ పెడితే బాగుంటుందో ఒక ఐడియా ప్రకారం మూవ్ అయిపోవడమే. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను అంతే. ఇంకా చాలా బెటర్గా చేస్తారని అనుకుంటున్నాను మీరైతే. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ ఇవి బర్త్డే బెలూన్స్ కనిపిస్తారు కదా. ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలో కట్ చేసుకుని మన దగ్గర దువ్వెన ఉంటుంది కదండి, ఆ దువ్వెనతో ఒకసారి ఇట్లా లాగేమంటే మొత్తం చిన్న చిన్నగా వచ్చేస్తాయి. పర్టికులర్గా వాటిని మనం కూర్చుని ఏం కట్ చేయని అవసరం లేదు. తర్వాత ఒకసారి చాక్తో కానీ లేదంటే కత్తెరతో కానీ గట్టిగా ఒకసారి లాగిస్తే కర్లింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, తర్వాత మనం బెలూన్స్కి 2-in-1 ప్లాస్టర్తో మనం ఎన్నైతే కావాలనుకుంటే అన్ని దానికి అంటించేసుకోవటమే. తర్వాత మీ దగ్గర ఏదైనా సింపుల్గా ఏదైనా లైటింగ్ ఉంటే కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కేవలం మీకు అన్నీ చూపించడం కోసం ఇవన్నీ నేను చూపిస్తున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను, మీరు ఇంకా చాలా బ్యూటిఫుల్గా చేసుకోగలుగుతారు. చూస్తున్నారా, లైటింగ్ పెట్టుకోవచ్చు కూడా, లేదు అంటే కనుక సింపుల్గా బెలూన్స్ పెట్టుకోవచ్చు కూడా. మన దగ్గర ఏమన్నా మొక్కలు ఉంటే, ఆర్టిఫిషియల్ కాదండి, లైవ్ ప్లాంట్స్ ఏవి కావాలంటే మీ దగ్గర ఏమన్నా పాట్స్ ఏమన్నా ఉంటే ఏవైనా పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా డెకరేటివ్ కింద మనకి ఎలా కావాలనుకుంటే, ఎలా అయితే లుక్ బాగుంటుంది అనుకుంటే అలా పెట్టుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, నేను గిటార్ కూడా పెట్టాను వెనకాల. అది కనిపించినట్టు కొంచెం అందంగా ఉంది అనిపించింది, నాకు నచ్చింది, నేను పెట్టాను. చూస్తున్నారా, మా భైరవ్ గారు వెళ్ళి దాంట్లో పడుకున్నాడు, వాడి కోసం చేసినట్టు ఉందండి. నేను హ్యాపీగా పడుకున్నాడు, ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు. తర్వాత వాడిని తీసి ఒక బొమ్మ పెట్టానండి. అలాగే ఫ్రంట్ కూడా మనకి కేక్ పెట్టడానికి ఒక చిన్న, అంటే మనం కింద ఫ్లోర్ సెట్టింగ్ వేసాం కాబట్టి కొంచెం హైట్లో ఒక టేబుల్ లాంటిది పెట్టుకుని సెట్టింగ్ పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం లైటింగ్ పెట్టాం కదండి, మరి క్యాండిల్స్ ఉంటే ఇంకా బాగుంటాయి కదా. అందుకే నేను ఇప్పుడు వాటర్ క్యాండిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారా, ముందుగా అయితే క్యాండిల్స్ని గ్లాసుల్లో ఇలా పెట్టేశాను, తర్వాత కలర్ వేశాను, ఆ కలర్లో వాటర్ వేశాను అన్నమాట. చూస్తున్నారా, కలర్ క్యాండిల్స్ కోసం ఇలా రెడీ చేశానన్నమాట. ఇప్పుడు నేను తయారు చేసుకున్న మొత్తం కలర్ క్యాండిల్స్ అన్నిటి గ్లాసెస్ని కూడా ఈ విధంగా మనకు నచ్చినట్టు మనం డెకరేట్ చేసేసుకోవచ్చు.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా డెకరేట్ చేశాను. అలాగే ఇప్పుడు మనం ఎదర టేబుల్ తీసుకున్నాం కదండి, దాని మీద అయితే కేక్ అరేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి మనం ఒక చిన్న స్టూల్ లాంటిది తీసుకుంటే కట్ చేయడానికి, కూర్చోవడానికి అన్ని విధాలా కూడా బాగుంటుంది అనేసి ఇలా ప్లాన్ చేశారనమాట. తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, మనం క్యాండిల్స్ని వెలిగించేసుకుని లైట్స్ ఆఫ్ చేసేసి లైటింగ్ పెట్టుకుంటే ఎలా ఉందో చూసేసేయండి. చూస్తున్నారా మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, పిల్లలు కానివ్వండి, మనకి ఇష్టమైన వాళ్ళు, ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విధంగా మనం డెకరేట్ చేసి బర్త్డేని సెలబ్రేట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకి చాలా తృప్తిగా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా నా బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ ఇంట్లో ఎవరికైనా బర్త్డేస్ వస్తే కనుక ఈ విధంగా ప్లాన్ చేయండి, సర్ప్రైజ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.